రైతు కుటుంబంలో పుట్టి అలాగే ఎన్ని ముందు అవకాశం వచ్చిన కూడా కాదు అని ముందు చదువుకే ప్రాధాన్యత ఇచ్చి ఆయన చదువు పూర్తి చేసుకున్నాక మరి జనచిత్ర ప్రమేశంలోకి అడుగుపెట్టడం జరిగింది. అదే ఇక ఆయన జనచిత్ర రంగంలో ఆయన ప్రస్థానం గురించి వేరే చెప్పనవసరం లేదు. ఎన్టీఆర్ అంటే ఒక నటనకు నిర్వచనం, ఎన్టీఆర్ అంటే ఒక నవరసాలకు ఒక అలంకారం, ఎన్టీఆర్ అంటే నటనకు ఒక విశ్వవిద్యాలయం పుస్తకం, అలాగే ఎన్టీఆర్ అంటే నానా జాతులకు దైవ సమానం. ప్రతి తెలుగు బిడ్డ బొడ్డు ఉడకముందే రాజకీయ చైతన్యం తీసుకొచ్చింది నందమూరి తారక రామారావు. ఎంతమందికే పరిమితమైన ఈ రాజకీయాల్ని, ఈ రాజకీయాల్లోకి అటు డాక్టర్లు అయితేనేమి, లాయర్లు అయితేనేమి, గ్రాడ్యుయేట్లు అయితేనేమి, పోస్ట్ గ్రాడ్యుయేట్లు అయితేనేమి, అలాగే అభిమానులు అయితేనేమి అందరూ కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చి మరి అంతవరకు ఈ యొక్క అధికారంలో ఉన్న పదవులకు దూరంగా ఉన్న బడుగు బలహీన వర్గాలు అయితే వెనకబడిన తరగతులు, అలాగే దాడి పీడిత కులాలు అయితేనేమి, మైనారిటీలు అయితేనేమి అందరూ కూడా తీసుకొచ్చి సాధారణంగా ఆహ్వానించి అధికారంలో ఉన్న పదవులతో అలంకరించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు.